ఇయర్ ఇన్ఫ్యాక్ట్ చాలా బాగుంది. ఆల్రెడీ ఒక సినిమా స్టార్ట్ అయ్యింది సాయి కిరణ్ అడవి గారు దాంట్లో, మళ్ళీ మొన్న ఒకటి స్టార్ట్ అయింది. సో ఇది ఇయర్లో నా థర్డ్ ఫిలిం ఇది. సో మంచి ఎక్సైటింగ్ పేస్ అండ్ అట్ ది సేమ్ టైం నేను ఫస్ట్ ఎప్పుడు నేను థ్యాంక్స్ చెప్పేది మా ప్రొడ్యూసర్స్కి అండి. సో శ్రీకాంత్ గారికి చాలా థ్యాంక్స్, ఎందుకంటే కథను నమ్మి ఒక మంచి సినిమా అవుతుందని చెప్పి ఆయన ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాని తీయబోతున్నారు. సో ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ డైమండ్ గారికి, ఎందుకంటే ఒక మంచి కథ, ఇంతవరకు నాకు తెలిసి చాలా ఫ్రెష్ పాయింట్, నన్ను అంటే ఒక యాక్టర్గా నాకు ఛాలెంజ్ ఈ కథ. అంటే వేరియేషన్ కావాలి, అట్ ది సేమ్ టైం చాలా ఛాలెంజింగ్గా తీసుకొని చేయాల్సిన క్యారెక్టర్ చేసి నాకు అంత ఛాలెంజింగ్ క్యారెక్టర్ నాకు ఇచ్చాడు. సో చాలా మంచి స్క్రిప్ట్ అని మేము అందరూ నమ్ముతున్నాం, కంప్లీట్ టీమ్ నమ్ముతున్నాం. సో అండ్ ఫస్ట్ ఫిలిం అవ్వడం వల్ల మేబీ తప్పకుండా చాలా కసిగా చాలా డైలాగ్స్ కూడా చాలా బాగా రాశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డైమండ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను ఒక మంచి కథ నాకు ఇచ్చినందుకు. అలానే ఈ సినిమాకి టెక్నీషియన్స్, అంటే ఎలాంటి టెక్నీషియన్ కావాలి మేము అనుకుంటూ ఉంటే, అంటే మా డాడీ ఎప్పుడు చెప్పేవారనమాట, ఎవడు సినిమా చేసిన తర్వాత ఎవ్రీడే యూస్ టు టెల్ మీ రామ్ ప్రసాద్ గారితో పనిచేయాలి నువ్వు, ఆయన ఒక ఎక్స్ట్రాడినరీ టెక్నీషియన్ అని. ఎప్పుడు ఇంటికి వచ్చి ఆయన ఎవడు సినిమా చూసి ఆ సీన్స్ అని చూసి బాగా ఎక్సైట్ అయ్యేవారనమాట. అండ్ ఆయన గురించి నాకు కొత్తగా ఏం చెప్పక్కర్లేదు, ఆయన ఎక్స్పీరియన్స్ ఎన్నో సినిమాలు ఎన్నో హిట్స్. సో అలాంటి ఒక ఇంత మా లాంటి టీమ్కి ఇలాంటి ఒక పెద్ద టెక్నీషియన్ రావడం, అండ్ ఆయన ఈ సినిమా కథ విని వెంటనే ఆయన ఎక్సైట్ అయ్యి కాబట్టి ఒప్పుకున్నారు ఆయన, లేదా ఆయన అంత ఈజీగా ఒప్పుకోరు. సో ఆయన ఎక్సైట్ అయ్యి తప్పకుండా నేను చేస్తాను ఇది 100%, ఐ థింక్ ఇట్ విల్ బి ఒక మంచి సినిమా అవుతుందని చెప్పి ఒక నమ్మకంతో ఆయన రావడం మా టీమ్కి ఒక యాడెడ్ ఎనర్జీ అని చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే సాయి కార్తిక్ గారు అండి మ్యూజిక్. సో తను మీ అందరికి తెలుసు. సో సాయి కార్తిక్ గారు అండ్ మంచి టీమ్, మళ్ళీ వెంకట్ హీస్ డూయింగ్ యాక్షన్. సో అండ్ చాలా రోజుల తర్వాత, అంటే మళ్ళీ చాలా రోజులు కాదు మొన్నే చేసాం, రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మెయిన్ రోల్ చేస్తున్నారు. సో మేము ఆల్రెడీ లవ్లీ మా కాంబినేషన్లో ఒకటి వచ్చింది, మొన్న శమంతక్ మణి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఆయనతో చేయడం, అంటే ఆయనతో ఎప్పుడు చేయడం అనేది ఛాలెంజింగ్, ఎందుకంటే ఒక మహానటుడు ఆయన. సో ఆయనతో మళ్ళీ కలిసి చేయడం అనేది నేను ఎప్పుడు ఒక అదృష్టంగా భావిస్తాను. సో లాట్ ఆఫ్ అదర్ యంగ్ అండ్ హ్యాపెనింగ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ సినిమాలో హీరోయిన్స్ కూడా మేము త్వరలో అనౌన్స్ చేస్తాం. అండ్ ఈవెన్ ఐ థింక్ గాయత్రి గుప్తా గారు కూడా చేస్తున్నారు. సో అలానే పోసాని గారు అందరూ ఉన్నారు. సో పక్క ప్యాక్డ్గా ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది. సో త్వరలో మీకు అన్ని డీటెయిల్స్ కూడా చెప్తాం.